సో తెలంగాణలాగా ఆంధ్రాలో కూడా 40% నమోదైనట్టుగా తెలుస్తుంది. 1 o'clock వరకు ఇది రఫ్ అంచనా, ఇంకా డీటెయిల్డ్గా రావాల్సి ఉంది. బట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పోటాపోటీగా 40.26 40.38% తోటి నువ్వానైనా అన్నట్టుగా పోటీ పడుతూ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఏపీలో అయితే ఇక ఓటర్ల చైతన్యం క్యూ లైన్లో చూస్తే మనకు అర్థమవుతోంది. బట్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, దానికి సంబంధించి మనం చూస్తున్నాము. కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితము వైసీపీ కూటమి కార్యకర్తలు ఎదురుపడడంతో మాటామాట పెరిగి ఇరు వర్గాలు దాడికి యత్నించినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు వర్గాలని పోలీసులు చెదరగొట్టారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి సుధీర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏమిటి సుధీర్, గొడవ ఎందుకు జరిగింది, ఎవరి ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తోంది, అలాగే ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా, పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు? ఎస్, ఎర్రగుండ్ల మండలంలోని పెదనపాడు గ్రామానికి చెందిన ఏదైతే పోలింగ్ బూత్లో ఉన్నామో మనం ఇదే పోలింగ్ బూత్లో గొడవ జరిగింది. ఏదైతే తన తండ్రికి కంటి చూపు మందగించడంతో కొడుకు కూడా తన తండ్రితో పాటు ఓటు వేయడానికి సహకరించడానికి వచ్చడం వల్ల టీడీపీకి సంబంధించిన ఒక ఏజెంట్ దాన్ని అభ్యంతరం చెప్పడంతో ఇక్కడ మాటామాట పెరిగి పోలింగ్ ఓటు వేసి వచ్చిన తర్వాత బూత్ బయట రాళ్లతో దాడి చేసుకున్న పరిస్థితి మనం చూసాము. దానికి సంబంధించి అప్పటికే పోలీసులు అలర్ట్ అవ్వడం, వాళ్ళని ఎవరిని కాలని విడగొట్టడంతో కొంత స్తబ్దుగా ఉన్నట్టే చెప్పుకోవచ్చు. కానీ అయితే ఏ విధమైన అసాంఘిక సంఘటనలు జరగకుండా ఆ రెండు వర్గాలను కూడా కొంత పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి కనపడుతుందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదైతే ఈ జమ్మలమడుగు ప్రాంతంలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ ఒక్క చోట మాత్రమే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఇది కూడా పోలీసులు ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎదుటి గొడవలు జరగకుండా ఎవరికాలనైతే ఇరు వర్గాలను కూడా బయట పంపించిన పరిస్థితి మనం చూసాము. చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని రాళ్ళ దాడి దాకా తీసుకెళ్లిన పరిస్థితి అయితే మనం చూస్తున్న పరిస్థితి. ఈ ఒక్క సంఘటన తప్ప టోటల్గా జమ్మలమడుగు నియోజకవర్గం అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎటువంటి గొడవలు కూడా జరగలేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లా రాజంపేటకు సంబంధించి ఇప్పుడే మళ్ళీ ఇరు వర్గాలకు సంబంధించి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రాజంపేట పట్టణంలోని నారపరెడ్డి పల్లిలో వైసీపీ టీడీపీ వర్గాలకు సంబంధించి ఇరు వర్గాలు కూడా రాళ్లు కర్రలతో కొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఇప్పటికే అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఓవరాల్గా కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, అలాగే జమ్మలమడుగు ప్రాంతం, అలాగే రాజంపేట ఈ మూడు ప్రాంతాల్లో కొంత చిన్న చిన్న సంఘటనలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే ఎస్పీ పర్యటన చేస్తూ ఉన్నారు. ఏ విధమైన అసాంఘిక అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గొడవలు జరిగితే వాళ్ళందరినీ కూడా నిలువరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని అయితే ఏర్పాటు చేశారు. ఒక ఏం సంఘటన జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలాగా పోలీస్ సిబ్బంది అయితే ఉన్నారు. ఓకే, ఆల్ రైట్ సుధీర్. సో అది ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి వచ్చిందంటున్నారు, కానీ అంతకుముందు ఏం జరిగిందో ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం.